నేను మీకు ఇప్పుడు డయోడ్స్ గురించి చెప్పబోతున్నాను. డయోడ్స్ అంటే ఇది, ఈ డయోడ్ అన్నది ఏసీని డీసీ కిందకి మారుస్తుంది. అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే ఓల్టేజు ఏసీ, ఆ ఏసీని ఈ డయోడ్ ఏం చేస్తుంది, డీసీ కిందకి మారుస్తుంది. ఈ డయోడ్ అన్నది ఏం చేస్తుంది అంటే డీసీ కిందకి మారుస్తుంది అన్నమాట. ఈ డయోడ్ ఇన్ 4007 ఈ డయోడ్ పైన వైట్ కలర్లో మార్కింగ్ ఉంది చూసారా, ఈ డయోడ్కి పైన వైట్ కలర్లో మార్కింగ్ ఉంది, అది క్యాథోడ్ అన్నమాట. అంటే ఇది క్యాథోడ్, మార్కింగ్ ఉంది చూసారా, ఇది క్యాథోడ్. నేను చేత్తో పట్టుకున్నది యానోడ్, ఈ చేత్తో పట్టుకున్నాను కదా, దాన్ని యానోడ్ అంటారు. పైన వైట్ కలర్ గీతలాగా ఉంది చూసారా, రౌండ్గాని చుట్టూరుని వైట్ కలర్ గీతలాగా, అది క్యాథోడ్ అంటారు. ఈ డయోడు యానోడ్ నుంచి క్యాథోడ్ వరకే మనకి ఓల్టేజ్ అన్నది వెళ్తుంది. అంటే ఇది యానోడ్, అంటే నీ చేత్తో పట్టుకున్న లీడు యానోడ్ పైన ఉందో చూసారా, పైన చేత్తో పట్టుకున్నాను అది యానోడు, పైన ఉందో చూసారా అది క్యాథోడ్. అంటే యానోడ్ నుంచి పవర్ సప్లై వెళ్ళి క్యాథోడ్కి వెళ్తుంది అన్నమాట. రివర్స్గా అవుతే ఓల్టేజ్ వెళ్ళదు. ఇక్కడ పాజిటివ్ ఇచ్చారు, పాజిటివ్ ఇచ్చి ఇక్కడ ఈ యానోడ్ వైపుకి రాదు ఓల్టేజ్ అన్నది, క్యాథోడ్ నుంచి యానోడ్ వైపుకి ఓల్టేజ్ అన్నది రాదు. దీనికి ఈ డయోడ్కి రెజిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 0.5 వోల్ట్స్. అంటే 1 వోల్ట్లో, ఆ 1 వోల్ట్లో ఇది 0.5 వోల్ట్స్ తీసేసుకుంటుంది. అంటే 1 వోల్ట్లో సగమే పంపిస్తుంది, రెజిస్టెన్స్ కింద ఉంటుంది. అలాగే ఇప్పుడు సపోజ్ 6 వోల్ట్స్ ఉందనుకోండి, 6 వోల్ట్స్లో మనం 1 వోల్ట్ డ్రాప్ చేయాలన్నా ఇలాంటి డయోడ్స్ 2 వేసుకున్నామంటే సిరీస్లో 1 వోల్ట్ అన్నది డ్రాప్ అయిపోద్ది. ఇప్పుడు ఈ డయోడ్లో ఈ డయోడ్స్ దేనికి, ముఖ్యంగా దేనికి ఉపయోగిస్తారంటే ఏసీ నుంచి డీసీ కిందకి మార్చడానికి ఈ డయోడ్స్ని ఉపయోగిస్తారు, ఏసీ నుంచి డీసీ కిందకి మార్చడానికి. ఈ డయోడ్స్లో చాలా రకాలు ఉన్నాయి, బ్రిడ్జ్ రెక్టిఫైర్స్ అంటారు. ఈ డయోడ్స్లో ఉన్న రకాలు బ్రిడ్జ్ రెక్టిఫైర్స్ అంటారు, నేను మీకు అవి చూపించబోతున్నాను. ఇప్పుడు నేను ఈ డయోడ్స్ ఇలాంటి డయోడ్స్ 4 డయోడ్స్ కలిపితే ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్ మాట. ఇప్పుడు చూసారు కదా, ఇది 4 డయోడ్స్ ఇందులోనే ఉంటాయి, ఇది బ్రిడ్జ్ రెక్టిఫైర్ అన్నమాట. ఇది బ్రిడ్జ్ రెక్టిఫైర్, ఇదేమో 1.5 ఆంపియర్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. అలాగే ఈ డయోడ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి యాంపియర్ పెరిగింది, ఇప్పుడు ఈ డయోడ్ ఉంది చూసారా, ఇది 6 ఆంపియర్ అన్నమాట. ఇది 6 ఆంపియర్ డయోడ్, అంటే 6A4 అని ఉంది చూసారు కదా, ఈ డయోడ్ కెపాసిటీ 6 ఆంపియర్. అంటే 6 ఆంపియర్ వరకు లోడ్ని తట్టుకుంటుంది, 6 ఆంపియర్ కంటే ఎక్కువ ఇచ్చారనుకో లోడు, అప్పుడు ఈ డయోడ్ హీట్ ఎక్కుతుంది అన్నమాట. 6 ఆంపియర్ వరకు ఈ డయోడ్ అన్నది తట్టుకుంటుంది, 6 ఆంపియర్ మించి ఈ డయోడ్ నుంచి ఫ్లో అయిందనుకోండి ఈ డయోడ్ తట్టుకోలేదు. ఇది 6 ఆంపియర్ డయోడు. ఇలాంటివి 4 డయోడ్స్ కలిపితే బ్రిడ్జ్ రెక్టిఫైర్ అవుతుంది, 4 డయోడ్స్ కలిపితే. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ చూసారు కదా, బ్రిడ్జ్ రెక్టిఫైర్ మీద సింబల్స్ ఉన్నాయి. సింబల్స్ ఏంటి, ఇక్కడ నెగిటివ్ అని ఉంది, ఇక్కడ నెగిటివ్ అని ఉంది, ఇక్కడ పాజిటివ్ అని ఉంది. అంటే ఇవి 2 అవుట్పుట్స్, నెగిటివ్ అన్నది అవుట్పుట్, పాజిటివ్ అన్నది అవుట్పుట్. ఇక్కడ ఏసీ సింబల్స్ వేసి ఉన్నాయి
చూసారు కదా, ఇక్కడ ఏసీ సింబల్స్ వేసి ఉన్నాయి. ఇది ఏసీ, ఇది ఏసీ. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే వైర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు 6 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, 6 వోల్ట్స్ కానీ 12 వోల్ట్స్ కానీ ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒకటి పాజిటివ్ ఈ ఏసీ అన్న సింబల్ దగ్గర ఇస్తారు, నెగిటివ్ అన్నది ఈ ఏసీ అన్న సింబల్ దగ్గర ఇస్తారు. ఇస్తే మనకి ప్లస్ అన్న దాని దగ్గర అవుట్పుట్, మైనస్ అన్న దాని దగ్గర అవుట్పుట్, ఇవి రెండు అవుట్పుట్ల కింద తీసుకోవాలి. ఇది 10 ఆంపియర్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్, ఇది 10 ఆంపియర్ వరకు ఇది తట్టుకుంటుంది. 10 ఆంపియర్ మించి లోడ్ ఏమైనా ఉందనుకోండి అప్పుడు ఇది హీట్ ఎక్కిపోద్ది, హీట్ ఎక్కిపోద్ది మాట. 10 ఆంపియర్ వరకు ఇది తట్టుకుంటుంది. అంటే ఇప్పుడు మనం 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్కి ఈ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ వేసుకోవచ్చు. 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్కి ఇది వేసుకోవచ్చు, ఈ బ్రిడ్జ్ రెక్టిఫైయర్. అంటే 3 ఆంప్, 5 ఆంప్స్ అలా ఉంటాయి ట్రాన్స్ఫార్మర్స్. ఇప్పుడు 12 వోల్ట్స్ 5 ఆంపియర్, ఇప్పుడు ఏంటంటే 24 వోల్ట్స్, 24 వోల్ట్స్ 5 ఆంపియర్ అలాంటి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. వాటికి మనం 24 వోల్ట్స్ 5 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్కి ఇది వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది 10 ఆంపియర్ వరకు ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఎంత ఆంపియర్, 12 24 వోల్ట్స్ 5 ఆంపియర్ అనుకోండి, దానికి ఈ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ని ఉపయోగించుకోవచ్చు. ఇది 10 ఆంపియర్ వరకు సపోర్ట్ చేస్తుంది. నేను మీకు ఇప్పుడు బ్రెడ్ బోర్డు మీద నేను చూపిస్తున్నాను. ఇది ఇటుపక్క యానోడ్, ఈ డయోడ్కి ఇటుపక్క క్యాథోడ్ అన్నమాట. ఈ వైట్ కలర్, వైట్ కలర్గా మీకు ముందు చూసారా లైన్, డయోడ్ మీద, డయోడ్ మీద ఇటుపక్క వైట్ కలర్ లైన్ వచ్చింది, ఇది క్యాథోడ్ అన్నమాట. ఇది క్యాథోడ్, ఇది యానోడ్. ఇది యానోడ్ నుంచి వెళ్ళి పవర్ సప్లై, అంటే ఇది పాజిటివ్, వైట్ కలర్ వైర్ ఉంది కదా ఇది పాజిటివ్, బ్లాక్ కలర్ వైర్ నెగిటివ్. ఈ యానోడ్ నుంచి ఈ వోల్ట్ పాజిటివ్ అన్నది వెళ్ళి ఈ రెజిస్టర్కి వెళ్తుంది, ఈ రెజిస్టర్ నుంచి పాజిటివ్ అన్నది ఈ ఎల్ఈడికి వెళ్తుంది. ఇది యానోడ్, డయోడ్ యానోడ్ అన్నమాట. యానోడ్ నుంచి క్యాథోడ్కి వెళ్తుంది. ఇప్పుడు నేను ఈ డయోడ్ని రివర్స్ చేసి పెడతాను. అంటే ఇప్పుడు యానోడ్ నుంచి క్యాథోడ్కి వోల్టేజ్ వెళ్తుంది, ఇప్పుడు క్యాథోడ్ నుంచి వోల్టేజ్ యానోడ్కి వస్తుందా లేదా అన్న చూద్దాం. నేను డయోడ్ని రివర్స్ చేశాను అన్నమాట, రివర్స్ చేసి ఇప్పుడు పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఇది వైట్ కలర్ లైన్ ఉంది కదా, ఇది క్యాథోడ్, ఈ లైన్ క్యాథోడ్ అన్నమాట, ఈ లీడ్ క్యాథోడ్ లీడ్, ఇది యానోడ్ లీడ్. ఇప్పుడు ఈ ఎల్ఈడి వెలుగుతుందా లేదా అన్న చూద్దాం. ఎల్ఈడి వెలుగుతుందా, అప్పుడు ఈ ఎల్ఈడి వెలగట్లేదు. అంటే ఏమైంది, ఇప్పుడు యానోడ్ నుంచి మాత్రమే పాజిటివ్ వోల్టేజ్ క్యాథోడ్కి వెళ్తుంది. ఇప్పుడు రివర్స్ అవ్వడం వలన డయోడ్ని రివర్స్ చేశాను, ఇప్పుడు వెలుగుతుందా వెలగట్లేదు, ఇది క్యాథోడ్, క్యాథోడ్కి ఇచ్చాను వోల్టేజ్, క్యాథోడ్ నుంచి యానోడ్కి వోల్టేజ్ వెళ్ళడం లేదు. అంటే వన్ వే ట్రాఫిక్ కిందకి లెక్క మాట ఇది, ఇది వన్ వే ట్రాఫిక్ లాంటిది. ఇప్పుడు క్యాథోడ్కి ఇచ్చాను వెళ్ళట్లేదు, ఇప్పుడు క్యాథోడ్కి ఇచ్చాను వెలగట్లేదు, వెలగట్లేదు. ఇప్పుడు ఇదే డయోడ్ని మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ పెడదాం. ఇప్పుడు ఇది యానోడ్, ఇది క్యాథోడ్ అన్నమాట. ఇప్పుడు నేను ఈ డయోడ్కి ఇస్తున్నాను, అంటే
ఈ యానోడ్ నుంచి పాజిటివ్ వోల్టేజ్ వెళ్ళి క్యాథోడ్ క్యాథోడ్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ క్యాథోడ్ దగ్గర వోల్టేజ్ ఇచ్చినా ఈ యానోడ్కి వోల్టేజ్ అన్నది వెళ్ళదు. ఇప్పుడు యానోడ్కి ఇచ్చాను, ఎల్ఈడి వెలుగుతుంది. ఇప్పుడు తీసాను, మళ్ళీ యానోడ్కి ఇచ్చాను, ఎల్ఈడి వెలుగుతుంది. యానోడ్కి ఇచ్చాను, వెలుగుతుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి పెట్టినా మీకు ఎల్ఈడి అన్నది వెలగదు. అంటే ఇది 1/ట్రాఫిక్. దీనికి డయోడ్కి రెసిస్టెన్స్ ఎంత అంటే 0.5 వోల్ట్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇలాంటి ఇప్పుడు 6 వోల్ట్స్ ఉంది, 6 వోల్ట్స్ నుంచి మనం వోల్టేజ్ని డ్రాప్ చేయాలి. 1 వోల్ట్ వోల్టేజ్ని డ్రాప్ చేయాలంటే మనం ఇలాంటి డయోడ్స్ని రెండు ఇలాంటి డయోడ్ కో డయోడ్ని తీసుకొచ్చి దీన్ని సిరీస్లో పెట్టాలి. ఇప్పుడు ఇలాంటి డయోడ్ ఉంది, దీన్ని సిరీస్లో వేద్దాం. దీనికి సీరియస్లో వేస్తే మనకి ఇక్కడ ఎల్ఈడి ఉందో చూసారా, సీరియస్లో వేసాను. అంటే ఇక్కడ 1 వోల్ట్ డ్రాప్ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, వోల్టేజ్ కొంత డ్రాప్ అయింది. ఇక్కడ చూడండి బాగా ఎక్కువ వెలిగేస్తుంది. ఇక్కడ ఫుల్ బ్రైట్నెస్ తోటి వెలుగుతుంది, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డ్రాప్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డ్రాప్ అయింది. అంటే మనకి ఇక్కడ 1 వోల్ట్ డ్రాప్ అవుతుంది. ఇప్పుడు 6 వోల్ట్స్ ఇచ్చామనుకోండి, 6 వోల్ట్స్లోంచి 1 వోల్ట్ డ్రాప్ అవ్వాలంటే రెండు డయోడ్లు సిరీస్లో వేస్తే 1 వోల్ట్ డ్రాప్ అవుతుంది. వోల్టేజ్ డ్రాపింగ్ కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఈ డయోడ్స్ని. ఇక్కడ చూడండి ఇలా వెలుగుతుంది. ఇక్కడ చూడండి ఈ డయోడ్స్ని అంతా మనం బైపాస్ చేస్తే ఎలా వెలుగుతుంది. ఇక్కడ ఫుల్ బ్రైట్నెస్ వచ్చింది. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి కొంత బ్రైట్నెస్ తగ్గింది, ఇక్కడ చూడండి ఇంకా బ్రైట్నెస్ తగ్గింది. అంటే ఇక్కడ 1 వోల్ట్ డ్రాప్ అయిందని అర్థం, వోల్టేజ్ డ్రాప్ అయింది. అంటే ఈ డయోడ్ డీసీ ఏసీని డీసీ కిందకి చేస్తుంది, ఏసీని డీసీ కిందకి చేస్తుంది. డీసీకి చేయగా 0.5 వోల్ట్స్, అంటే 1 వోల్ట్లో తక్కువ సగం వోల్టేజ్ని ఇది డ్రాప్ చేస్తుంది అన్నమాట, డ్రాపింగ్ అవుతుంది. అంటే తగ్గిస్తుంది, రెజిస్టెన్స్ ఉంటుంది. దీనికి రెజిస్టెన్స్ ఎంత, 0.5 వోల్ట్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, రెండు డయోడ్లు సిరీస్లో వేసాం, సీరియస్లో వేస్తే బ్రైట్నెస్ తక్కువగా ఉంది. అదే డైరెక్ట్ చేసి చూడండి ఎంత బ్రైట్నెస్ వస్తుంది, ఇక్కడ బ్రైట్నెస్ అన్నది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు 3 వోల్ట్స్ అంటే 3 వోల్ట్స్ వెళ్ళిపోతుంది, 3 వోల్ట్స్ అంటే మధ్యలో రిజిస్టర్ ఉంది, ఆ రిజిస్టర్ కొంత డ్రాప్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ డయోడ్ దగ్గర వేస్తే బ్రైట్నెస్ కొంచెం తగ్గింది, ఇంకా వేస్తే ఇంకా బ్రైట్నెస్ కంట్రోల్ అయింది, బ్రైట్నెస్ అన్నది తగ్గింది. అంటే ఇక్కడ 1 వోల్ట్ డ్రాప్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి డయోడ్కి 0.5 వోల్ట్స్ రెజిస్టెన్స్ అన్నది ఉంటుంది, అంటే 1 వోల్ట్లో సగం వోల్టేజ్ని డ్రాప్ చేస్తుంది. 1 వోల్ట్లో 0.5 కలిపితే 1 వోల్ట్. అలాగా ఇది 1 వోల్ట్ని డ్రాప్ చేస్తుంది. ఇప్పుడు ఈ డయోడ్స్ని బైపాస్ చేద్దాం, బైపాస్ చేస్తే బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది బైపాస్ చేస్తుంది. అదే ఒక డయోడ్ వేస్తే కొంత బ్రైట్నెస్, అంటే డయోడ్కి రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.